కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇరు వర్గాల ఘర్షణకు నిరసనగా బాన్సువాడ పట్టణంలో బీజేపీ హిందూ జాగృతి నాయకులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బాన్సువాడలో బంద్ పాక్షికంగా కొనసాగుతుంది. హిందూ జాగృతి బీజేపీ నాయకులను 20 మందిని అరెస్టు చేసిన నిజాం సాగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పట్టణంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ డిఎస్పీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతకు ఎలాంటి భంగం కల్పించవద్దని, గొడవలు కాకుండా ఉండాలని అరెస్టు చేయడం జరిగిందని, మీ యొక్క షాపును యథావిధిగా నడిపించుకోవాలని, ఎవరైనా షాపు బంద్ చేయాలని మీ దగ్గరకు వస్తే వెంటనే డైల్ 100 కు కాల్ చేయాలని, నాకు గాని మా సిఎల్ కు ఫోన్ చేయాలని తెలిపారు. ఉదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు బాన్సువాడ బంద్ ఇచ్చిన సందర్భంగా మొత్తం ఇప్పటి వరకు 20 మంది పైగా ప్రివెంట్ వారే చేశాము. ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎలాంటి రూమర్లు కానీ వదంతులు కానీ సోషల్ మీడియాలో ఏ వర్గం పైన కానీ రెచ్చగొట్టే విధంగా కానీ బాన్సువాడ శాంతియుతమైన పట్టణాన్ని అశాంతిగా మార్చే ఎలాంటి ప్రయత్నం ఉన్నా కూడా ఎవరు ఈ వదంతుల్ని నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ ఇక్కడ శాంతి కాముకులు అందరు కూడా ఈరోజు ఇలాంటి వదంతులు నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు ఇచ్చిన బంద్ సందర్భంలో ఒక 300 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేసుకున్నాము. ఆల్రెడీ ప్రివెంటివ్ కూడా చేసి పంపించడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరు కూడా శాంతిగా ఉండాలని చెప్పి సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికైనా ఎవరైనా వచ్చి బెదిరించినా ఫోన్లు చేసేసి మీరు షాపులు బంద్ చేసుకోవాలి, షాపులు తెరవద్దని చెప్పినా ఇమ్మీడియట్గా 100 డయల్ కానీ బాన్సువాడ ఎస్హెచ్ఓ రామకృష్ణ రెడ్డి గారికి కానీ నాకు కానీ రూరల్ సిఐ చంద్రశేఖర్ కానీ ఎవరికైనా నిర్భయంగా సమాచారం ఇవ్వాలని మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరి పనులు కూడా ఎవరి షాపులు కూడా బలవంతంగా మూయడం కానీ వాళ్ళ పనులను అడ్డుకోవడం కానీ నేరం కాబట్టి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.